టైలర్స్ ఏ పార్టీ అయినా కావచ్చు సమన్వయంగా మనంతా ఒట్టి కలిసిమెలిసిగా ఉండాలా. మనకి ఏ గత ప్రభుత్వంలో అభివృద్ధి చెందిందో అదే ప్రభుత్వం ఓటేసి మనం గెలిపించుకొని మన టైలర్స్కి ఒక యూనియన్గా ఉండి మనం టైలర్స్ కాలనీ కానీ లోన్స్ కానీ మిషన్లు కానీ మీరు ఆర్థిక పరిస్థితి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. లేడీస్ కానీ జడ్జెస్ కానీ వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా మన చంద్రబాబు గారి హయాంలో టైలర్స్కి చాలా మేలు చేయవాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో ఏమి మనకి ఎంతవరకు జరిగిందో మనకు నాకు తెలియదు. కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ప్రభుత్వంలో అయితే ఈ టైలర్స్కి ఏమీ జరగలేదు. ఏది కోరినా అది అర్థబద్ధమే. కొంతమందికి చేస్తారు, కొంతమందికి చేయరు. కానీ మాకు ఇప్పుడు న్యాయం కావాలని మేము చేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే చేస్తామని మాటిస్తాను. కానీ ఎవరికి అందలేదు. ఎవరికో షాప్ ఉండి రిజిస్టర్ ఉండి వాళ్ళకి అన్ని ప్రూఫ్స్ చూపిస్తే ఇస్తున్నారు. కానీ టైలర్స్ మీ ఇంట్లో చేసుకునే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు సార్. అందరికి ఇస్తానమంటారు వాళ్ళు. చెప్తారు దేన్ని చెప్తారు, కానీ జరిగినది చూడాలి కదా మనం. ఎవరు ఇప్పుడు ఎవరికో కష్టం వచ్చింది వాళ్ళకి లభ్య పొందితే బాగుంటుంది. ఉన్న వాళ్ళకి ఇస్తే ఏమొస్తుంది? ఎవరికి అది యూస్ కాదు కదా. నేను చెప్పేది వాళ్ళు గెలిచాలని దేనికి చెప్తా అంటారు. ఇంతకు ముందు అయితే చేసింది ఇప్పుడు టైలర్స్ రిజిస్ట్రేషన్ ఉండి షాప్ నెంబర్ ఉండి బట్ దానికి ఏంది మున్సిపల్ ఆఫీస్ దాని నుంచి అది తెస్తేనే ఇస్తాము లోను అన్నారు సార్. ఇది 10,000 చేస్తాము అన్నారు. అట్లాంటి 10,000 దాని గురించి పెట్టుకుని ఉంటే వాళ్ళు వెనక ముందు తిరిగింది అయిపోయింది. కానీ మాకైతే ఏం రాలేదు. మామూలుగా అయితే ప్రతి ఒక్కరికి అట్లా చెప్పినారు. మామూలుగా అయితే 10,000 ఇస్తున్నాము ప్రతి టైలర్కి అన్నారు. కానీ ఎవరికి వచ్చినది అయితే లేదు. నమస్కారము. టైలర్ సంబంధించి ఎవరికే కానీ న్యాయం అయితే ఏది జరగలేదు. ఊరికే చేస్తాం పెడతామంటున్నారు కానీ వైసీపీ నాయకులు ఏంది చేసిందిలే పెట్టింది లేదు. ఇంతవరకు అన్యాయం జరుగుతుంది. ఒక వర్కర్ బతకాలంటే చాలా కష్టంగా ఉంది. ఇల్లు లేదు, ఇల్లు ఇప్పిస్తామని ఏదే కానీ అవసరం లేదు. ఒక చిన్న వస్తువు కొనాలన్నా 1,000 మంది అవుతుంది మనకి. అట్లా అది ఏదో 10,000 ఇస్తాం 20,000 ఇస్తాం మనిషికి అంటున్నారు. దాని ఖర్చే 10,000 అవుతుంది. ఒక షాప్ పెట్టాలంటే 10,000 బాడుగ అవుతుంది. ఆయన ఇచ్చింది మనకి ఏమి వస్తుంది? మనకి ఏదైతే న్యాయం జరగలేదు. ఈసారి ఇతను అయితే మనకు అవసరం లేదని మనం అనుకున్నాం. మనకి ఏదైనా సార్ టీడీపీ ప్రభుత్వం వచ్చి న్యాయం జరిగే ప్రకటనగా మనము పాటించాలని కోరుకుంటున్నాను. వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఓన్లీ వైఎస్ఆర్ కార్యకర్తలకు మాత్రమే వేస్తున్నారు 10,000 రూపాయలు. ఈ తెలుగుదేశం కార్యకర్త అన్నా వాళ్ళు తెలుగుదేశం పార్టీ అని ఏదైనా తెలిసినప్పటికీ వాళ్ళకు రద్దు చేస్తున్నారే తప్ప 10,000 రూపాయలు రావట్లేదు. పైగా వచ్చేసి ఓనర్లకు మాత్రమే వేస్తున్నారు షాప్ ఉండి అన్ని. వర్కర్ కదా వేయాల్సింది, వర్కర్ కదా పనిచేసి బతికేవాడు, వర్కర్కి వేయాలని మేము కోరుకుంటున్నాము. అట్లా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి అందరికీ వేస్తారని ఆశిస్తున్నాము.